విజయనారాయణ పాలించిన శ్రీకృష్ణదేవరాయల సమాధి ఇది 60 కాల సమాధి. కానీ రాయలవారికి చిన్నాదేవి, తిరుమలాదేవి అనే భార్య కాకుండా అన్నపూర్ణాదేవి అనే భార్య ఉండేది. వీళ్ళందరితో కలిసి రాయలవారు ఆయన పాలించిన హంపి విజయనారాయణని కాకుండా ఆయనకి వేరే ఒక కోట ఉంది, అది పెనుగొండ కోట. ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజెస్ ఆ పెనుగొండ కోట సంబంధించింది. శ్రీకృష్ణదేవరాయలు అంటే సామాన్యుడు కాదు, రాయలవారు అసలు విజయనగర సామ్రాజ్యంలో అరిచిర కాలంలో 20 సంవత్సరాలు పాలించిన తక్కువ కాలం అయినప్పటికీ ఎన్నో యుద్ధాలు, ఎంతో కీర్తి, ఎంతో ఘనమైన కీర్తి. మహావీరుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు వేసవిడిదిలో ఇక్కడికి వచ్చేవారట. ఈ స్థలం అంతా ఒకప్పుడు ఆయన ఈ స్థలంలో తిరిగేవారు. వేసవికాలం ఇక్కడికి వచ్చి భార్యలతో కలిసి చక్కగా సరసాలు ఆడుతూ ఆయన ఎంతో సంతోషంగా ఆనందం గడిపేవారట. ఈ చుట్టూ కోట చుట్టూ జనాలు అదే భటులతో వాటితో సైనికులతో నిండి ఒక అనకూడదు కానీ రాయల వారి హూందాని ఇది పెనుగొండ కోటకు తలిపించేది. కానీ కాలక్రమంలో ఈ కోట రాయలవారు వెళ్ళిపోయిన తర్వాత 500 సంవత్సరాలు అంటే డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇంత పాలనా కాలంలో ఎంతమంది వచ్చారో, ఎక్కడ ఎన్ని చేయకుండా పనులు చేశారు, కొంతకాలం క్రితమైతే ఇక్కడ కాట్స్ గట్ర ఆడేవారు చెత్త చెదారంగా ఉండేదట. కానీ కాలక్రమంలో ఇది శుభ్రంగా మార్చారు, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న కిటికీలు చూసారా, చల్లటి గాలి అనేది తగులుతుంది. ఇక్కడ ఎంతో హ్యాపీగా విశాలంగా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళకి అది అలా చూస్తూనే ఉండిపోతారు. శ్రీకృష్ణదేవరాయల తాలూకు ఒక గుర్తు, ఆ గుర్తు ఎప్పటికీ ఉండిపోయే గుర్తు. రాయల వారి హూందాకి చిహ్నంగా పెనుగొండ కోట ఎప్పటికీ కనిపిస్తుంటుంది. మీకు తెలిసే ఉంటుంది పెనుగొండ చేయించారు, కొండబిడి చేయించారు, ఇవన్నీ రాయల వారి చరిత్ర అంతా మనం తెలుస్తూనే ఉంటుంది. కానీ కాలక్రమంలో ఆయన కొడుకు చనిపోవడం, ఆ కొడుకు చనిపోవడానికి కారణం తిమ్మరాసు అని భ్రమపడి కళ్ళు పీకించడం, తర్వాత అదే బాధతో ఆయన చనిపోవడం, ఆయన ఎలా చనిపోయారని మిస్టరీగా ఉండిపోవడం, ఆ చిందాక చూసింది 60 కాల మండపం అనమాట అది ఇమేజ్. తర్వాత కాలంలో ఏంటంటే చనిపోవడం ముందర ఇక్కడికి వచ్చారని కూడా అంటుంటారు రాయలవారు. కానీ ఏదేమైనప్పటికీ రాయలవారు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు. కానీ ఆయన చిహ్నం మాత్రం అలాగే ఉండిపోయిందంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం.